నమో నారాయణాయ ఈరోజున ఏకాదశి వ్రతాన్ని ఈ విధంగా ఆచరిస్తే చాలు కోరిన కోరికలన్నీ ఇట్టే తీరిపోతాయి ఆగిపోయిన పనులు పూర్తవుతాయి మరి ఈ వ్రతాన్ని ఎలా చేయాలి ఏ విధంగా ఆచరించాలి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆషాఢ మాసంలో వచ్చే ఈ ఏకాదశి వ్రత మహత్యం గురించి మహాభారత సమయంలో ధర్మరాజు యుధిష్ఠరుడు శ్రీకృష్ణుణ్ణి అడగ్గా బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పిన కథని శ్రీకృష్ణుడు చక్కగా వివరిస్తాడనమాట ఈ వ్రతం గురించి తెలుసుకొని ఆచరించిన వారికి సౌఖ్యాలు సిద్ధిస్తాయి రోజున శంఖచక్ర గదాధారుడైన శ్రీమన్నారాయణ్ణి మనసా వాచాకర్మణ పూజించాలి ఆ విధంగా చేస్తే వేయి గోవులు దానం చేసిన ఫలితం దక్కుతుంది ఉపేంద్ర అవతారమైన శ్రీ మహావిష్ణువును ఈ రోజున పూజిస్తారు శ్రీహరి ఎన్నో అవతారాలను దాల్చాడు ఎన్నో రూపాల్లో ఎంతో మందిని మట్టుపెట్టి దుష్ట శిష్ట రక్షణ గావించాడు ఉపేంద్ర అవతారం అనేది ఒక విశిష్టమైన అవతారం ఈ రోజున శ్రీ మహావిష్ణువును ఆ రూపంతో ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారనమాట ఒకవేళ గుర్తుంటే పర్వాలేదు లేదు అయినా కూడా శ్రీ మహావిష్ణువు ఏంటంటే స్థితికారుడు ప్రస్తుతం ఈ సమాజం మొత్తంని కూడా నడిపించేవారు లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణ్ని ఏకాదశి పర్వదినాన ఉపవాసంతో ఆచరిస్తే ఉపవాసం అంటే సమీపంగా ఉండి మనం పూజ చేస్తే ఆ లక్ష్మీనారాయణల అనుగ్రహం అఖండంగా లభిస్తుంది గృహంలో భార్యాభర్తల అన్యోన్యం సిద్ధిస్తుంది అలాగే మీకు అఖండమైన లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది ఎందుకంటే నారాయణుని ఆరాధిస్తే లక్ష్మీదేవికి ప్రీతి కదా అందుకే అమ్మవారు కూడా తన కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై కురిపిస్తుందనమాట ఈ రోజున శ్రీ మహావిష్ణువును సాధ్యమవుతే వీలుంటే తులసి దళాలతోటి అర్చన చేయాలి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి నామాలను చదవాలి లేదా విష్ణవేన మహా అనే ఒక మంత్రాన్ని మనం నిరంతరం జపిస్తూ ఉండాలి హరే మహా అన్న పర్వాలేదు అలాగే శ్రీ మహావిష్ణువు నామాల్లో ఏదో ఒక నామాన్ని తీసుకుని నిరంతరం నామజపం చేస్తూ ఉపవాస దీక్షతోటి అంటే హరికి సమీపంగా ఉంటూ హరికి ప్రీతిపాత్రమైన పనులు చేయాలి కరోనా నేపథ్యంలో ఆహార నియమాలు కఠినంగా పాటించలేని వారు పాలు పళ్ళు తీసుకోవచ్చు ఈ ఏకాదశి వ్రతానికి వృద్ధులు గర్భిణీలు చిన్నపిల్లలకు మినహాయింపు మన శరీర సౌష్టం బలంగా ఉన్నవాళ్ళు కాస్త ఉపవాసం చేయవచ్చు తినకుండా ఉండలేము అనుకున్న వాళ్ళు అల్పాహారం తీసుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ శుద్ధమైన సాత్విక ఆహారం అందులోనూ కొంచెంగా తీసుకోవాలి శరీరం నిలబడ్డానికి అలాగే ఈ ఏకాదశి పర్వదినం ఈ ఏకాదశి వ్రతం ఎలా ఆచరించాలంటే అందరికీ తెలిసిందే మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను దశమి రోజు ఒంటిపూట భోజనం చేయటము అంటే ఆ రోజు రాత్రి అల్పాహారం తీసుకోవటం ఏకాదశి మొత్తం పూర్తిగా ఉపవాసం ఉండటం రాత్రి జాగరణ చేయటం మరుసటి రోజు ద్వాదశిన వారు అన్నదానం చేసి అతిథులను సత్కరించి ఆ తర్వాత వాళ్ళు భోజనం చేయటం ఇది ఏకాదశి వ్రతం సమాప్తి ఈ వ్రతాన్ని అంబరీషుడు రుక్మాంగదుడు ధర్మరాజు ఆ జనక మహారాజు ఎంతోమంది రాజులు తర్వాత ప్రహ్లాదుడు ఎంతోమంది భక్తులు ఋషులు మునులు దగ్గర నుంచి ఈ కలికాలంలో సామాన్యమైన భక్తుల వరకు అందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి సత్ఫలితాలు పొందారు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి ఇంద్రలోకంలో ఇంద్ర పదవి కూడా లభిస్తుంది కాకపోతే వ్రతాన్ని శ్రద్ధగా నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఆచరించాలి కొంతమంది భక్తులు ఇప్పటికీ కూడా ఏకాదశి సందర్భంగా కేవలం తులసి తీర్థంతోటే వాళ్ళు ఆ రోజంతా గడుపుతూ హరినామస్మరణ చేస్తూ ఉంటారు చాలామంది భక్తులు ఉన్నారు ఇప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా మనం అంతలా చేసినా చెయ్యకపోయినా కనీసం ఈ బుధవారం రోజున ఏకాదశి పర్వదినం సందర్భంగా విష్ణు నామస్మరణ చేసి విష్ణు పూజ చేసి విష్ణువుకు ప్రీతిగా గంధం సమర్పించి గంధాన్ని మనం తిలకంగా పెట్టుకుని అలాగే ఈ రోజున స్తోత్రం పఠించి అలాగే ఆ రకంగా మనం స్తోత్ర పఠనంతో తర్వాత జపంతో శ్రీహరి ఆరాధన చేయాలి ఇక ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఉల్లి వెల్లుల్లి అలాంటివి ఏవి తినకూడదు అనమాట తామస గుణం కలిగించే పదార్థాలు ఏవి తినకూడదు అనమాట చాలా సాత్వికమైన ఆహారమే తీసుకోవాలి అలాగే కోపం అనేది అస్సలు దరిచేరనివ్వకూడదు అసూయ ద్వేషము అరిషట్ వర్గాలను పక్కకు పెట్టాలి మనలో మనముంటూ మనలో ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలి అంటే అంతర్దృష్టిని అలవర్చుకోవాలి మనలో ఉన్న పరమాత్మను దర్శించాలి దానికి ఉపయోగపడేదే ఈ ఏకాదశి వ్రతం అయితే ఈ ఏకాదశి వ్రతం సందర్భంగా ఏం చేస్తారంటే మనం దేవత ఆరాధన సమయంలో ఉపయోగించే వస్తువులన్నింటినీ కూడా ఈరోజు శుద్ధి చేస్తూ ఉంటారు దేవాలయాల్లో కూడా విశేషమైన ఆరాధనలు ఉండని నేపథ్యంలో శుద్ధి కార్యక్రమాలు అనేవి చేసుకుంటూ ఉంటారు ఏకాదశి సందర్భంగా ఆ విధంగా విష్ణు ఆరాధనలో జీవితాన్ని ధన్యం చేసుకొని పది మందికి ఆదర్శంగా నిలిచి ఉత్తమమైన గుణాలతోటి జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి ఈ ఏకాదశి వ్రతంలో ముఖ్యంగా మనం చేయవలసిన పని ఏంటంటే నామజపం అలాగే మనం సాధ్యమైనంత వరకు ఏంటంటే హరినామ స్మరణ ఏమరకుండా చేయాలన్నమాట తర్వాత తులసి అర్చన గంధం సమర్పణ తర్వాత గంధ అలంకరణ గంధాన్ని మనం కూడా అలంకరించుకోవటం అలాగే శ్రీహరికి సంబంధించిన కథలు వినటం శ్రీరామ జయరామ జయ జయరామ అలాగే శ్రీరామ రక్ష స్తోత్రాన్ని మనం పఠించటం రామనామం ఎక్కడైతే వినిపిస్తూ ఉంటుందో హనుమంతుడు అక్కడ సదా కొలువే ఉంటాడు చిరంజీవి అయిన హనుమంతుడు మనకు తోడుంటే ఇక మనకు మన జీవితానికి అసలు బెంగే అక్కర్లేదు ధైర్యం మన వెంట ఉంటుంది కాబట్టి హరినామ స్మరణ చేస్తూ హరివాసరం చేస్తూ శ్రీహరికి ప్రీతికరంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సర్వ సౌఖ్యాలు గృహంలో శుభాలు అన్నీ చేకూరుతాయన్నమాట విష్ణు సాహిత్యం లభిస్తుంది మోక్షం ప్రాప్తిస్తుంది కాబట్టి అతి సులువైన ఈ ఏకాదశి వ్రతాన్ని నియమం తప్పకుండా మనం ఆచరించాలి శ్రీహరి అనుగ్రహానికి పాత్రలు కావాలి ఇది ఆగస్టు నాలుగో తేదీ బుధవారం ఏకాదశి మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు మృగశిర నక్షత్రం ఉంది అలాగే ఈ రోజున శుభ సమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంది వ్యాఘ్యాత యోగం అయితే బుధవారం ఏకాదశి వచ్చింది కాబట్టి నూతనంగా వ్యాపారం ప్రారంభించే వాళ్లకు చాలా ఉత్తమోత్తమమైన కాలం అన్నమాట ఈ శుభ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకొని ముఖ్యమైన లావాదేవీలు ముఖ్యమైన నిర్ణయాలు ప్రముఖమైన వ్యక్తులను కలవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ బుధవారం రోజున ఈ రోజున ముఖ్యంగా శ్రీహరి ప్రీతికరంగా మనం పనులు చేయాలన్నమాట దేవాలయ సందర్శనము అలాగే దీపారాధన చేయటము పెసలు దానం చేసుకోవటము అలా చేస్తే కొద్దిగా దోషం అనేది దూరం అవుతుందనమాట పెసలు దానం చేసుకోవటం పెసరపప్పుతో తయారు చేసిన పదార్థాలు తీపి పదార్థాలని దానం చేయటం అంటే పెసరపప్పు బెల్లంతో తయారు చేసిన పాయసాన్ని నివేదన చేసి దానం చేస్తే చక్కటి ఫలితాలు ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి